పేద విద్యార్థుల తలరాత మార్చేందుకే విదేశీ విద్యాదీవెన తెచ్చామన్నారు ఏపీ సీఎం జగన్. జగన్ అన్న విదేశీ విద్యాదీవెన సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక నిధులను విడుదల చేశారు. అర్హులైన 390 మంది విద్యార్థులకు 41.59 కోట్లను సీఎం క్యాంపు కార్యాలయంచి బటన్ నొక్కి జమ చేశారు. వీరిలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన 95 మందికి లబ్ది చేకూరబోతోంది. ఇక అదేవిధంగా 95 మందిలో తిరిగి మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది లబ్ది పొందనున్నారు. చదువుకునేందుకు పేద విద్యార్థులు ఇబ్బంది పడకూడదని అన్నారు సీఎం జగన్. పిల్లల చదువుల భారం తల్లిదండ్రులపై పడొద్దని తెలిపారు. పేద విద్యార్థుల చదువులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని అన్నారు. విదేశాల్లో చదవాలనుకునే పేద విద్యార్థుల కల నెరవేర్చడమే తమ లక్ష్యమని చెప్పారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించిన పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా 1,25,00,000 దాకా వాళ్ళకు తోడుగా నిలబడే కార్యక్రమం. మిగిలిన వాళ్ళ ఎవరికైనా కూడా 1,00,00,000 వరకు తోడుగా నిలబడే కార్యక్రమం, విచ్ ఆల్మోస్ట్ కవర్స్ ది ఎంటైరిటీ. విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఇప్పటిదాకా చదువుతూ ఉన్న 408 మంది పిల్లలు కూడా ఎవరైతే చదువుతూ ఉన్నారో వాళ్ళకి ఈ సీజన్కు లో ఫీజులు చెల్లించాల్సిన 390 మందికి వాళ్ళకు కూడా ఫీజు కూడా కలుపుకుంటే దాదాపుగా